కార్యకర్తలు భారీ సంఖ్యలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. పొంగులేటి మాత్రం కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నప్పుడు ఆయన నివాసంలో లేరు. ఆయన నామినేషన్ దాఖలు చేసే ప్రక్రియలో భాగంగా జరిగే ప్రాసెస్ లో ఆయన ఉన్నారని చెప్పి చెప్పారు. ఇన్ని గంటలుగా దాడులు జరుగుతున్నాయి కాబట్టి పొంగులేటి నుంచి ఏమైనా రియాక్షన్ వచ్చిందా? అయితే మొదట అదే అనుకున్నారు, పొంగులేటి ఎక్కడ ఉన్నారు అనేది కొంచెం అర్థం కాలేదు. ఎందుకంటే సెల్ఫోన్లు స్వాధీనం చేసుకోవడం వల్ల సమాచారం కూడా ఎవరికి కూడా పూర్తి స్థాయిలో లేకపోవడం కొంత కన్ఫ్యూజన్ ఏర్పడింది. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ నివాసంలోనే లోపలే ఉండిపోయారు. ఎందుకంటే తెల్లవారుజాము కాబట్టి ఇంకా నిద్ర నుంచి కూడా లేచే పరిస్థితి కూడా లేకపోవడం. ఒక్కసారిగా 8 వాహనాలు వచ్చినటువంటి అధికారులు ఫస్ట్ గేట్లు డోర్లు క్లోజ్ చేశారు. మొదట వాళ్ళు చేసింది సెల్ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో సమాచారం బయటికి వెల్లడించే అవకాశం లేదు. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కానీ ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎక్కడ ఉన్నారు అనేది కొద్దిసేపటి వరకు కూడా స్పష్టత రాలేదు. కానీ ఇప్పుడు వాళ్ళ అనుచరులు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే సిబ్బందితో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన ప్రధాన కుటుంబ సభ్యులందరూ కూడా ఈ నివాసంలోనే ఉన్నారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు షెడ్యూల్ ప్రకారం ఇల్లెందు వెళ్ళాలి. కొంతమంది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో జాయినింగ్స్ కార్యక్రమం ఉంది. దీనికి సంబంధించి ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన పాలేరు వచ్చి పెద్ద ఎత్తున కూడా ర్యాలీగా వచ్చి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని నామినేషన్ వేయాల్సి ఉంది. ఈరోజు షెడ్యూల్ అయితే అది. కానీ ఆయన నిద్ర లేకముందే తెల్లవారుజామునే వచ్చారు కాబట్టి ఆయన బయటికి వచ్చే అవకాశం లేదు. ఆయన కుటుంబ సభ్యులను కూడా బయటికి రానివ్వట్లేదు కాబట్టి మనం చూడవచ్చు సిఆర్పిఎఫ్ కేంద్ర బలగాలు కూడా ఉన్నాయి. పూర్తిగా కూడా గేట్లు క్లోజ్ చేసినటువంటి పరిస్థితి, ఏం జరుగుతుందో కూడా అర్థం కానటువంటి గందరగోళంలో కొంత కేడర్ అయితే అనుచరులు ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు, బయట ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన నియోజకవర్గాల్లో కూడా ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఆయన బయటికి వస్తారు? ఈరోజు నామినేషను కార్యక్రమం అయితే ఆగదు, అనుకున్న సమయానికి నామినేషను వేసి తీరుతారని ఆయన అనుచరులు అయితే చెప్తున్నారు. మరి ఎప్పటికీ ఈ రైట్స్ ముగిసే అవకాశం, దాడులు ముగిసిన తర్వాత మాత్రమే ఆయన గాని ఆయన కుటుంబ సభ్యులు బయటకు వచ్చే అవకాశం ఉంది. మరికొన్ని గంటల పాటు ఐటీ దాడులు కొనసాగితే, ఐటీ సోదాలు కంటిన్యూ అయితే అనుకున్న సమయానికే పొంగులేటి నామినేషన్ దాఖలు చేయడానికి వాళ్ళు అవకాశం కల్పిస్తారా? ఇప్పుడు ఇదే చర్చనీయాంశమైంది. ఇప్పుడు దీని మీదే ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే ఆయన 10:30 ర్యాలీ ప్రారంభమవుతుంది, 11:30 రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకొని నామినేషన్ పత్రాలు దాఖలు చేయాల్సి ఉంది. అయితే ఆయన ఒక 4 రోజుల క్రితమే ఆయన సోదరుడు ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు కాబట్టి ఈరోజు 2 సెట్లు నామినేషన్ ఆయన దాఖలు చేయాల్సి ఉంది. మరి ఐటీ అధికారులు దాడులు ముగిసిన తర్వాత ఆయన కనుక బయటికి అనుమతిస్తే, ఇది ఈ పరిస్థితులలో ఆయన అనుమతి తీసుకొని బయటికి వస్తారా, వాళ్ళు అనుమతిస్తారా అనేది కొంత అనుమానాస్పదంగానే ఉంది. ఒకవేళ అనుమతించకపోతే, ఎందుకంటే సాయంత్రం 3 గంటల వరకు మాత్రమే నామినేషన్ వేయడానికి అవకాశం ఉంది. రేపటితో నామినేషన్లు ముగుస్తున్నాయి. అందులోనూ ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ముఖ్య నేతలందరూ కూడా ఈరోజే ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. దీనికి కారణం ఈరోజు మంచి రోజు, మంచి ముహూర్తం చూసుకొని నామినేషన్లు వేస్తున్నారు కాబట్టి పొంగులేటి కూడా ఈరోజు ముహూర్తం చూసుకొని మంచి రోజు కాబట్టి ఈరోజు నామినేషన్ వేయటానికి ఆయన సిద్ధమవుతున్నారు తన కార్యకర్తలతో కలిసి. ఒక విధంగా చెప్పాలంటే పెద్ద ఎత్తున నామినేషన్ ర్యాలీగా వచ్చి నామినేషన్ వేయడానికి ఇప్పటికే చాలామంది కార్యకర్తలు చేరుకున్నారు మనం చూస్తూ ఉన్నాం. కానీ సాయంత్రం 3 గంటల లోపులో దాడులు ముగిసి ఆయన కనుక బయటికి అనుమతిస్తే నామినేషన్ వేసే అవకాశం ఉంది. లేకపోతే ఆయన స్వయంగా వచ్చి నామినేషన్ వేసే అవకాశాలు అయితే ఉండకపోవచ్చు ఆయన కనుక అనుమతి ఇవ్వకపోతే. ఒకవేళ రేపు వేసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అంచనాలు చెప్తున్న ప్రకారం అయితే ఈరోజే మంచి రోజు ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఈరోజు పొంగులేటి నామినేషన్ దాఖలు చేస్తారని చెప్తున్నారు.